హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాంటి వీడియోలో మనం ఈనాడు సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాంటి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బడ్జెట్కి సంబంధించి బడ్జెట్ అన్నటువంటి పదం మన రాజ్యాంగంలో లేదు దానికి బదులుగా ఆర్టికల్ నూట పన్నెండులో ఏమని ఉంది యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేటటువంటి పదం ఉంది దాన్నే మనం బడ్జెట్ అనేసి తీసుకుంటూ ఉన్నాము ఈ బడ్జెట్ అంటే ఏంటి ఆదాయ వ్యయాల పట్టిక అనేసి అంటాము అంటే ఏంటి మనకి ఇదిగో ఈ సోర్సెస్ నుంచి ఇంత ఆదాయం వస్తుంది మనం దీని మీద ఇంత వ్యయం చేయాలి అలాగా దానికి దీనికి ఎంత ఖర్చు పెట్టాలి అన్నట్టుగా మనం ఏదైతే పట్టిక వేసుకుంటామో దాన్నే మనం చూస్తే దేశవ్యాప్తంగా దేశానికి సరిపడా మొత్తం అన్నింటినీ వేయాలి కాబట్టి దాన్ని మనం బడ్జెట్ అనేసి పిలుస్తాం అంటే ఈ బడ్జెట్ మన ఇంట్లో లెవెల్లోనూ ఉంటుంది రాష్ట్ర లెవెల్లోనూ ఉంటుంది అలాగే దేశం లెవెల్లో కూడా ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడేది మన దేశ బడ్జెట్ కి సంబంధించి ఇక్కడ చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మన దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా సమస్యలు సవాళ్ళు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది అందులో ప్రధానమైంది కరోనా ఇప్పటికే ఒమిక్రాన్ భారత్తో సహా ప్రపంచాన్ని చుట్టేస్తోంది అయితే దీని తర్వాత మరిన్ని ఇలాంటివి గనక వస్తే ప్రభుత్వాలు ప్రజా వైద్యం మీద భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది మరొక వైపు చాలా రంగాల పనితీరు వాస్తవ పన్నుల ఆదాయ వ్యయాలు ఆహార భద్రత కింద రెండు వేల ఇరవై రెండు మార్చి వరకు అందించనున్నటువంటి ఉచిత ఆహార ధాన్యాలు ఇలాంటి వాటన్నింటినీ గనక మనం పరిగణలోకి తీసుకుంటే వృద్ధి రేటు రికార్డు స్థాయిలో తొమ్మిది పాయింట్ రెండు శాతంగా కేంద్ర గణాంక కార్యాలయం అంచనా ఏదైతే విడుదల చేసిందో దానిని ఆర్బీఐ తొమ్మిది పాయింట్ ఐదు శాతంగా అంచనా వేసింది ఈ క్రమంలో మన వ్యవస్థ పూర్తి స్థితికి మళ్ళీ వచ్చి అభివృద్ధి దిశగా పయనించాలి అనేసి ఏదైతే అనుకుంటూ ఉన్నామో ఇలాంటి సమస్యలన్నీ గనక వస్తే మనము మళ్ళీ ఆ అభివృద్ధి బాటలోకి వెళ్ళలేము కోవిడ్ పూర్వస్థితి కన్నా కూడా మన దగ్గర ఆదాయం తక్కువగా ఉంది అలాగే ప్రైవేట్ వినియోగ వ్యయం అనేటటువంటిది తక్కువగానే ఉంది నిరుద్యోగం అనేది పెరిగింది అలాగే వాస్తవ ఆదాయం అనేది తగ్గుతుంది వినియోగ వ్యయం అనేది తగ్గింది ద్రవ్యోల్బణం అనేది పెరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందు ఉన్నటువంటి కొన్ని సవాళ్ళు అయితే ఆత్మనిర్భర్ భారత్ అలాగే వ్యవసాయంలో ఆధునికీకరణ ఎగుమతుల్ని ప్రోత్సహించే పారిశ్రామికీకరణ అధిక నాణ్యతతో కూడినటువంటి సామాజిక ఆర్థిక మౌలిక వసతుల అభివృద్ధి అలాగే పారదర్శకత నిండినటువంటి పాలన ఇవన్నీ కూడా మన ఆర్థిక వృద్ధి ఏదైతే ఉంటుందో దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాయి అలా భారత్ విదేశీ మార్కెట్లను చేజిక్కించుకోవాలి అంటే తన సాంకేతికతని ఎప్పటికప్పుడు ఆధునికీకరించుకోవాలి అలాగే డిజిటలైజేషన్ పర్యావరణ హితమైనటువంటి పద్ధతుల్ని పాటించటం వ్యాపార పన్నుల విధానాన్ని సంస్కరించటం ఇలాంటివన్నీ చాలా ముఖ్యం అలాగే ప్రైవేట్ వినియోగం ప్రైవేట్ పెట్టుబడులు ప్రభుత్వ పెట్టుబడులు నికర ఎగుమతులు ఇలాంటివన్నీ కూడా మన దేశ ఆర్థికాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఇంజన్లుగా పనిచేస్తాయి ఇవి సమర్థంగా పటిష్టంగా పనిచేయాల్సి ఉంటుంది అలాగే ప్రైవేట్ పెట్టుబడులు బలహీన బలహీనపడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మన యొక్క ఆర్థిక వ్యవస్థని మళ్ళీ ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక చోదక శక్తిగా ప్రభుత్వ పెట్టుబడులు పనిచేస్తాయి అలాగే ప్రభుత్వ వ్యయాలు పనిచేస్తాయి సాగునీటి ప్రాజెక్టులు విద్యుత్ అలాగే గ్రామీణ పట్టణ మౌలిక వసతుల కల్పన వీటితో పాటుగా పరిశోధన లాంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం అనేది ఉంది ప్రైవేట్ మదుపరులు ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే ముందడుగు వేయాలి కొన్నాళ్ళుగా భారీగా పెరిగినటువంటి జీఎస్టీ వసూళ్లు ఎగుమతుల్లో పెరుగుదల భారీగా పోగవుతున్నటువంటి విదేశీ మారక ద్రవ్య నిల్వలు అలాగే తక్కువ వ్యవధిలో ఎక్కువ మందికి టీకాలు ఇలాంటివన్నీ కూడా ఈ రెండు వేలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి మనకి ఒక సానుకూలమైనటువంటి పరిణామాలుగా మనం చెప్పచ్చు మరొక వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి నిరుద్యోగం అవినీతి చమురు ధరలు బంగారం దిగుమతులు రక్షణ వ్యయం ఇలాంటివన్నీ పెరిగిపోతున్నటువంటి అంశాలు ఈ మన యొక్క ఆర్థిక వ్యవస్థను వెనక్కి లాగేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో మన ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి రావటం అన్నటువంటిది ప్రభుత్వం తీసుకోబోయే చర్యల మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు క్వశ్చన్ చూడండి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ వన్ టూ దేనిని తెలుపుతుంది దేనిని తెలుపుతుంది యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎర్ర చందనానికి సంబంధించి అంతరించిపోతున్నటువంటి వృక్ష జాతుల్లోకి ఎర్రచందనం అన్నటువంటిది చేరింది మనం చూస్తే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో తొలిసారిగా ఇది జాబితాలోకి చేరింది మనం చూస్తే చిత్తూరు కడప కర్నూల్ నెల్లూరు ప్రకాశం జిల్లాల పరిధిలో ఉండేటటువంటి ఎర్రచందనం జాతుల్ని ఐయుసిఎన్ అన్నటువంటిది కనుమరుగవుతున్నటువంటి ఆ లిస్టులోకి చేర్చింది అంటే రెడ్ లిస్టులోకి చేర్చింది అన్నట్టుగా కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపింది గడిచిన మూడు తరాల్లో మనం చూస్తే ఎర్రచందనం మొక్కల సంఖ్య యాభై నుంచి ఎనభై శాతం పడిపోయాయి బాగా ఎదిగినటువంటి మొక్కల్లో ఇప్పుడు ఐదు శాతం కంటే తక్కువే అడవుల్లో మిగిలాయి అన్నట్టుగా ఈ ఐయూసీఎన్ చెప్తోంది అయితే మనం చూస్తే టెరో కార్పస్ శాంటలైనస్ అనేటటువంటి శాస్త్రీయ నామం కలిగిన ఎర్రచందనం నల్లమలలో కొంతమేర శేషాచలం అడవుల్లో విస్తారంగా పెరుగుతుంది అక్కడక్కడ రైతులు ఎర్రచందనాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నా కూడా అది బాగా ఎదగటానికి దాదాపు ముప్పై నుంచి నలభై ఏళ్ళు అవసరమవుతాయి అదే శేషాచలం కొండల్లో అయితే కేవలం ఇరవై ఏళ్లలోనే ఏపుగా పెరుగుతోంది అలా ఎర్రచందనం వాటి యొక్క కాయ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి దాని నుంచి మొక్క రావాలి అంటేనే దాదాపు సంవత్సరం పడుతుంది అయితే శేషాచలం కొండల్లోని భూముల్లో యురేనియం ఐరన్ గ్రాఫైట్ అలాగే కాల్షియం ఇవి అధికంగా ఉండటం వల్ల ఎర్రచందనం అధికంగా పెరగటంతో పాటుగా అక్కడ దొరికేటటువంటి దుంగలు కూడా నాణ్యంగా ఉంటాయి దానివల్ల చాలా మంది శేషాచలం అడవుల నుంచే ఈ అక్రమ రవాణాన్ని చేపడుతూ ఉన్నారు దానివల్ల మనం చూస్తే ఎర్రచందనాన్ని చైనా జపాన్ లాంటి దేశాలు వా వాటి దగ్గర పెంచేందుకు ప్రయత్నించినా కూడా అసలు మొక్కలు సరిగ్గా పెరక్కపోగా అంతో ఇంతో పెరిగినటువంటి వాటిలో ఔషధ గుణాలు కూడా కనిపించలేదు దాంతో భారతదేశం నుంచే అక్రమ మార్గాల్లో ఆయా దేశాలకి వీటి ఈ ఎర్రచందనాన్ని చేరవేసేటటువంటి ధోరణి అనేది పెరిగింది కడప చిత్తూరు జిల్లాల పరిధిలో ఉండేటటువంటి శేషాచల మడవల నుంచి ఏడు దశల్లో ఎర్రచందనం అక్రమ రవాణా అనేది సాగుతోంది మనం చూస్తే దశలవారీగా జరిగేటటువంటి స్మగ్లింగ్లో అలా చెట్లు నరికేవాళ్ళు మేస్త్రీలు పైలట్లు దాని తర్వాత రవాణాదారులు గోదాం నిర్వాహకులు ఎగుమతిదారులు అంతర్జాతీయ స్మగ్లర్లు ఇలా దశల జరుగుతుంది అటవీ ప్రాంతం విస్తారంగా ఉండటం స్మగ్లర్లకి అటవీ అటవీకి సంబంధించి మొత్తం అంతా తెలియటంతో ఎటువైపు నుంచైనా వచ్చి ఎక్కడి నుంచైనా తప్పించుకోవటం అనేది సాధ్యమవుతుంది అయితే తొలినాళ్ళలోకి వచ్చేసరికి వీరప్పన్ మాత్రం ఎక్కువగా ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేసేవాళ్ళు ప్రస్తుతం ఎక్కువగా తమిళనాడు స్మగ్లర్లు శేషాచలం కొండలకు వచ్చి ఆ దొంగల్ని తరలించుకుపోతున్నారు అలా తీసుకెళ్లిన తర్వాత ముందుగా తమిళనాడులో ఉన్నటువంటి తిండివనం గోదాముల్లో నిల్వ చేస్తున్నారు అక్కడి నుంచి శ్రీలంక మీదుగా సముద్ర మార్గంలో చైనా జపాన్ దేశాలకి అక్రమంగా తరలిస్తూ ఉన్నారు అయితే గత ఏడాది ఏపీ పోలీసులు అటవీ శాఖ అధికారులతో కలిసి స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ విభాగం ఐదు వందల ఎనిమిది కోట్ల విలువైనటువంటి ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుంది మొత్తం నూట పదిహేడు కేసులు నమోదు చేసి మూడు వందల నలభై రెండు మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు అయితే వాళ్లలో నూట అరవై ఆరు మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు మరొక నూట యాభై మంది తమిళనాడు వాళ్ళు సెల్ ఫోన్ సిగ్నల్ రానటువంటి అటవీ ప్రాంతాల్లో కూడా వీళ్ల కదలికల గురించి మూడు విభాగాల సమాచారాన్ని శాటిలైట్ ఫోన్లతో చేరవేసుకుంటూ ఉన్నారు అలా చాలా కాలంగా శాటిలైట్ ఫోన్లని అధికారులు కోరుతూ ఉంటే ఇటీవలే ప్రభుత్వం వాటిని సమకూర్చింది అయితే ఎన్ని పటిష్ట చర్యలు తీసుకుంటూ ఉన్నా కూడా ఎర్రచందనం నరికివేత అక్రమ రవాణా మాత్రం ఆగట్లేదు అయితే మరింత సమర్థవంతమైనటువంటి విధానాలతో ఈ స్మగ్లింగ్ని అరికట్టడం మీద ప్రభుత్వాలు దృష్టి సారించాలి లేదంటే సమీప భవిష్యత్తులోనే ఎర్ర చందనాన్ని మనం పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఐఓసిఎన్ రెడ్ లిస్ట్లో ఎర్ర చందనాన్ని ఏ కేటగిరీలో చేర్చారు ఏ క్యాటగిరీలో చేర్చారు ఎన్ డేంజర్డ్ అన్నటువంటి కేటగిరీలోకి ఎర్ర చందనాన్ని చేర్చారు రెడ్ శాండిల్ లేదా రెడ్ శాండర్స్ అంటాము మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తుంది అందుకే మన భారతదేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అనేటటువంటి పేరుతో ఘనంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్టుగా నిర్ణయించింది దానికి గాను గత ఏడాది మార్చ్ పన్నెండవ తేదీన ఈ అంటే మార్చ్ పన్నెండవ తేదీ నుంచి ఈ ఆగస్టు పదిహేనవ తేదీ వరకు కూడా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుపుకోవాలి అన్నట్టుగా నిర్ణయించింది ఈ ఏడున్నర దశాబ్దాల మన స్వాతంత్ర ప్రయాణంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఈ ఉత్సవాల్ని మేము అంకితం చేస్తున్నాము అన్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే మన భారతదేశంలో చూస్తే అటు ధనికులు ఎంతగా పెరిగిపోతూ ఉన్నారో ఇటు పేదరికం కూడా అంతే పెరిగిపోతోంది ధనికుల వద్ద సంపద పెరిగిపోతోంది పేదలేమో ఎక్కువ మంది అయిపోతున్నారు పేదల వద్ద సంపద అనేది తరిగిపోతోంది అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పెరగటం వల్ల ఇటు అంటే ఇద్దరికీ మధ్య ఆ డివైడ్ ఏదైతే ఉందో అది మరింత పెరిగిపోతుంది రిచ్కి మరియు పూర్కి అలాగా మన దేశంలో అటు అంటే ఇటు రిచ్నెస్ని కోరుకునేటటువంటి వాళ్ళు రిచ్నెస్ని పొందేటటువంటి వాళ్ళు రిచ్ పీపుల్ పెరిగిపోతూ ఉన్నారు వాళ్ళ యొక్క సంపద అనేది అమాంతంగా పెరిగిపోతుంది అలాగే పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంపద మనం చూస్తే అబోవ్ పావర్టీ లైన్లో ఉన్నటువంటి చాలామంది కూడా కోవిడ్ తర్వాత బిలో పావర్టీ లైన్కి వచ్చేసారు హెల్త్ ఎక్స్పెండిచర్స్ వల్ల అలాగా మన దేశం రెండు రకాలుగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు జనాల మధ్య అంటే మన దేశంలో వైవిధ్యాలని మాత్రమే కాకుండా వైరుధ్యాల్ని కూడా మనం చూసుకోవాలి జనాల మధ్య అంతరాల్ని తగ్గించడం ద్వారా మన దేశాన్ని ఒకటిగా చేయగలం అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు క్వశ్చన్ చూడండి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఎవరు ఇస్తారు ఎవరు ఇస్తారు నీతి ఆయోగ్ అన్నటువంటిది డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని విడుదల చేస్తుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయంగా ఐటీ రంగంలో రెండవ అత్యంత విలువైనటువంటి కంపెనీగా టీసీఎస్ అనేది అవతరించింది అంతేకాకుండా టాప్ ట్వంటీ ఫైవ్ కంపెనీల్లో ఇన్ఫోసిస్ విప్రో హెచ్సిఎల్ టెక్ మహీంద్రా టీ ఇన్ఫోటెక్కి చోటు అనేది దక్కింది బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం మనం చూస్తే ఇందులో మొదటి స్థానంలోకి వచ్చేసరికి యాక్సెంచర్ అనేది ఉంది ఐబిఎం నాలుగవ స్థానానికి పడిపోయింది టీసీఎస్ రెండవ స్థానానికి వచ్చింది అంటే టీసీఎస్ మొదటిసారిగా ఇరవై ఐదు బిలియన్ డాలర్ల ఆదాయ స్థాయికి చేరుకుంది ఇక మూడవ స్థానంలో ఇన్ఫోసిస్ ఉంది ఏడవ స్థానంలో విప్రో ఎనిమిదవ స్థానంలో హెచ్సిఎల్ టెక్ మహీంద్రా పదహైదవ స్థానం ఎల్టీఐ ఇరవై రెండవ స్థానాల్లో ఉన్నాయి అలాగే భారత ఐటీ బ్రాండ్లు రెండు వేల ఇరవై ఇరవై రెండు మధ్య యాభై ఒక్క శాతం వృద్ధిని నమోదు చేస్తాయి అన్నట్టుగా బ్రాండ్ ఫినాన్స్ అంచనా వేసింది ఇక్కడ క్వశ్చన్ చూడండి అంతర్జాతీయంగా ఐటీ రంగంలో అత్యంత విలువైన కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది ఏ కంపెనీ యాక్సెంచర్ కంపెనీ అన్నటువంటిది మొదటి స్థానంలో నిలిచింది రెండవ స్థానంలో టీసీఎస్ ఉంది మూడవ స్థానంలో ఇన్ఫోసిస్ ఉంది నాలుగవ స్థానంలో ఐబిఎం అనేటటువంటిది నిలిచింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిఆర్డిఓకి చెందినటువంటి రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సిఐ అన్నటువంటిది అలాగే డిఆర్డిఎల్ ఇవి కలిసి అభివృద్ధి చేసినటువంటి ఐదు సరికొత్త అస్త్రాల్ని రీసెంట్గా రిపబ్లిక్ డేకి ప్రదర్శించటం జరిగింది అలా యుద్ధ విమానం నుంచి ప్రయోగించేటటువంటి వీటికి అస్త్ర రుద్రం సా గౌరవ్ మరియు తారా అనేటటువంటి పేర్లను పెట్టడం జరిగింది అస్త్ర మరియు రుద్రం క్షిపణుల యొక్క రూపకల్పనలో హైదరాబాద్ మిసైల్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి డిఆర్డిఎల్ అన్నటువంటిది కీలక పాత్ర పోషించింది ఇక సా గౌరవ్ తారా అభివృద్ధిలోకి వచ్చేసరికి ఆర్సీఐ పాలు పంచుకుంది వీటితో పాటుగా తేలికపాటి యుద్ధ విమానమైనటువంటి తేజస్ యొక్క సాంకేతిక సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి అధునాతన ఎలక్ట్రానిక్ స్కాండ్ అరే ర్యాడార్ అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జామర్ని కూడా ఈ డిఆర్డివో శకటంలో ప్రదర్శించారు అయితే ఈ ఐదు అస్త్రాలు ఏంటి వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్నది చూడాలి ఒకటి చూడండి అస్త్ర అన్నటువంటిది అస్త్ర అన్నటువంటిది గగనతలం నుంచి గగనతలంకి ప్రయోగించే క్షిపణి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా కూడా వంద కిలోమీటర్లోని దూరం వంద కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది ధ్వంసం చేయగలదు చే తేజస్ యుద్ధ విమానం నుంచి దీన్ని చాలాసార్లు ప్రయోగాత్మకంగా పరీక్షించారు ఇక రుద్రం అనేది కొత్త తరం యాంటీ రేడియేషన్ క్షిపణి శత్రు రాడార్లని కమ్యూనికేషన్ వ్యవస్థల్ని ఇది నిర్వీర్యం చేస్తుంది రెండు వందల యాభై కిలోమీటర్ల పరిధి వరకు ఇది పనిచేస్తుంది ఐదు పాయింట్ ఐదు మీటర్ల పొడవు అరవై కిలోల వార్ హెడ్ని ఇది మూసుకెళ్తుంది రెండు వేల ఇరవైలో దీన్ని విజయవంతంగా ప్రయోగించారు ఇక మూడవది సా అంటే స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ అనేసి అర్థం వంద కిలోమీటర్ల పరిధిలో శత్రువుల యొక్క బంకర్లు వైమానిక స్థావరాల్ని ఇది కూల్చేస్తుంది ఇది ఎనభై కిలోల బరువు ఉంటుంది హ్యాక్ అయి విమానం సుకోయ్ నుంచి గత ఏడాది దీన్ని విజయవంతంగా ప్రయోగించారు భారత వైమానిక దళానికి కూడా దీన్ని అందజేశారు ఇక నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ గౌరవ్ అన్నటువంటిది లాంగ్ రేంజ్ గైడెడ్ గ్లైడ్ బాంబ్ వంద కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల మీద ఇది దాడి చేయగలదు నాలుగు మీటర్ల పొడవు వెయ్యి కిలోల బరువు ఇది ఉంటుంది సుకోయ్ విద్ధ యుద్ధ విమానం నుంచి గత ఏడాది దీన్ని విజయవంతంగా పరీక్షించారు ఇక ఐదవది తారా తారా అన్నటువంటిది బంకర్ల లాంటి లక్ష్యాన్ని ధ్వంసం చేసేందుకు టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్యుమెంటేషన్ అన్నటువంటి పేరుతో తారా అన్నటువంటి దాంతో ఈ ఆయుధాన్ని ఆర్సిఐ అభివృద్ధి చేస్తోంది అయితే దీనికి సంబంధించి ఇంతకు మించి వివరాలు అనేది చెప్పలేదు ఇక్కడ క్వశ్చన్ చూడండి డిఆర్డిఓకి చెందిన ఆర్సిఐ డిఆర్డిఎల్ అభివృద్ధి చేసిన ఐదు అస్త్రాలు ఏవి ఏవి ఒకటవది వచ్చేసరికి అస్త్ర అన్నటువంటిది రెండవది రుద్రం అన్నటువంటిది మూడవది సా అన్నటువంటిది నాలుగవది గౌరవ్ అనేటటువంటిది ఐదవది తారా ఈ ఐదు అస్త్రాల్ని ఇవి అభివృద్ధి చేయటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్ర మరియు ఒడిశా రాష్ట్రాల మధ్య ఉమ్మడి నిర్వహణలో ఉన్నటువంటి మ్యాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి చెందినటువంటి డైవర్షన్ డ్యామ్ అయిన డుడుమా జలాశయం దీని యొక్క ఒక పవర్ గేట్కి సాంకేతిక లోపం అనేది తలెత్తింది ఇందులో భాగంగా గేట్ని కట్టి ఉంచేటటువంటి బ్యాలెన్సింగ్ రూప్ అనేది తెగిపోయింది దాంతో గేట్ సామర్థ్యం అనేది దెబ్బతిని భారీగా నీరు అనేది కిందికి ప్రవహిస్తోంది ఈ డుడుమా నుంచి టన్నెల్ పాండ్ డ్యామ్కి వెళ్ళేటటువంటి మార్గంలో కెనాల్ వద్ద నీటి మట్టం అనేది భారీగా పెరిగింది దాంతో కాల్వకి ప్రమాదం పొంచి ఉంది అన్నట్టుగా స్థానికులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఆరు జనరేటర్లతో గంటకి నూట ఇరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ ఉన్నారు అలా ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి ఈ ప్లాంట్కి ఈసారి వర్షాభావం కారణంగా నీటి కొరత అనేది ఉంది అలాంటి తరుణంలో ఇప్పుడు సమస్య తలెత్తి భారీగా జలాలు అనేది వృధాగా పోయాయి ఇక్కడ క్వశ్చన్ చూడండి డుడుమా జలాశయం ఎక్కడ ఉంది ఒడిషాలోని కోరాపూర్ డిస్ట్రిక్ట్ అలాగే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ రెండింటికి చెందుతుంది ఈ డుడుమా అన్నటువంటి జలాశయం డుడుమా వాటర్ ఫాల్స్ మీద ఏదైతే మ్యాచ్కుండ్ ఫా మ్యాచ్కుండ్ అనేటటువంటి జల విద్యుత్ కేంద్రం ఉందో ఆ కేంద్రానికి చెందినటువంటిది ఈ డుడుమా జలాశయం అన్నటువంటిది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డ్రోన్ల ధృవీకరణ పథకం మీద ఒక నోటిఫికేషన్ని విడుదల చేసింది ఇందులో భాగంగా దేశీయంగా తయారీని ప్రోత్సహించాలి అన్నటువంటి ఉద్దేశంతో నిబంధనల్ని సరళీకృతం చేయటం జరిగింది ఈ డ్రోన్లకి ధ్రువీకరణని సులభంగా త్వరగా పారదర్శకంగా ఇచ్చేందుకు ఇవి దోహదపడతాయి అన్నట్టుగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది అంతేకాకుండా డిజిటల్ స్కై అనేటటువంటి సింగిల్ విండో పద్ధతి అంటే ఏక గవాక్ష విధానం అలాగే ఉత్పత్తితో ముడిపడినటువంటి ప్రోత్సాహకాలు పిఎల్ఐ స్కీమ్ ఇలాంటివి ఈ డ్రోన్ల తయారీ పరిశ్రమ ఎదుగుదలకి ఉపకరిస్తాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి నేషనల్ కౌంటర్ రోగ్ డ్రోన్స్ గైడ్ లైన్స్ని ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది ఏ సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో తీసుకొచ్చింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మెతుసులా అనేటటువంటి ఒక చేప గురించి ఇక్కడ చూడండి అత్యంత ఎక్కువ వయసు ఉన్నటువంటి అక్వేరియం చేప ఇదే మన ప్రపంచంలో అలా తొమ్మిది దశాబ్దాల నుంచి అంటే దాదాపు తొంభై ఏళ్ళ నుంచి ఇది బతికుంది మనం చూస్తే ఈ మెతుసులా పొడవు నాలుగు అడుగులు బరువు నలభై పౌండ్లు లంగ్ ఫిష్ జాతికి చెందినటువంటి దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆస్ట్రేలియా నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి తీసుకురావటం జరిగింది అయితే అప్పటికి దీని వయసు ఆరేళ్లు ఉంటాయి అన్నట్లుగా అంచనా అలా మొత్తం తొంభై ఏళ్ళు బతికి ఉన్నటువంటి చేప ఇదే అయితే దీనికి ముందు మనం చూస్తే ఆస్ట్రేలియన్ లంగ్ఫిష్ ఒక లంగ్ ఫిష్ చికాగోలోని షెడ్ అక్వేరియంలో ఉండేది దాని వయసు అప్పుడు తొంభై ఐదేళ్ళు రెండు వేల పదిహేడులో ఇది చనిపోయింది కాగా ప్రస్తుతం బతికున్నటువంటి వాటిలో ఇదే అత్యంత ఎక్కువ వయసు ఉన్నటువంటి చేప ఇక్కడ క్వశ్చన్ చూడండి ప్రపంచంలో బ్రతికి ఉన్న చేపల్లో అత్యధిక వయసు ఉన్న అక్వేరియం చేప ఏది ఏ చేప మెతుసెలా అనేటటువంటి చేప మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో మారక ద్రవ్యాల మాట వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలి అన్నట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించటం జరిగింది డ్రగ్స్ వినియోగంలో దోషులు ఎలాంటి వాళ్ళైనా కూడా వదిలిపెట్టద్దు కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అన్నట్టుగా చెప్పారు అంటే డ్రగ్స్ నియంత్రణ చర్యలు చేపట్టే దిశగా ఈ నెల ప్రగతి భవన్లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ అన్నటువంటిది జరపాలి అన్నట్టుగా నిర్ణయించారు అయితే ఈ సదస్సుకు సంబంధించి అందరూ ఎక్సైజ్ శాఖకు చెందిన అధికారులు ఎస్పీలు ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ కూడా పాల్గొంటారు అందులో మారక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించడానికి ఏవైతే కార్యాచరణ చేపట్టాలో దాని గురించి విధి విధానాల గురించి ఆ సదస్సులో చర్చించటం జరుగుతుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి నశా ముక్త భారత్ అభియాన్ లేదా డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపైన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన మన దేశంలోని దాదాపు రెండు వందల డెబ్బై రెండు జిల్లాల్లో దీన్ని ప్రారంభించటం జరిగింది నషా ముక్త్ భారత్ అభియాన్ లేదా డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపైన్ ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏదైతే మన దగ్గర యూనికార్న్లు అనేవి వాటి యొక్క సంఖ్య పెరుగుతూ వస్తుందో అలా యూనికార్న్ల సంఖ్య పెరిగిన తర్వాత అంటే ఒక సంస్థ యూనికార్న్ అనేటటువంటి ఆ ప్లేస్లోకి చేరుకున్న తర్వాత వాటి యొక్క మార్కెట్ వాల్యూ అనేటటువంటిది పతనానికి గురవుతూ ఉన్నాయి అంటే లిస్టింగ్ తర్వాత మార్కెట్ విలువలు అనేవి పడిపోతూ ఉన్నాయి దాంట్లో అవి మళ్ళీ వాటి యొక్క స్థానాన్ని కోల్పోతూ ఉన్నాయి అలా ఆరు టెక్ స్టార్టప్లు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లని కోల్పోయాయి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అంతేకాకుండా రెండు నెలల క్రితం లిస్ట్ అయినటువంటి డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటిఎం మార్కెట్ విలువ కూడా సగానికి పడిపోయింది ఈ నెల ఇరవై నాలుగు కల్లాది అరవై వేల కోట్ల దిగువకు చేరిపోయింది అలాగే కంపెనీ ఐపిఓ ద్వారా కూడా అప్పట్లో రెండు వేల నూట యాభై ఉంటే ఇప్పుడు తొమ్మిది వందల పదిహేడుకు దిగజారింది అంటే దీని యొక్క వాల్యూ అనేటటువంటిది ఎంత తగ్గింది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు అలా ఈ జాబితాలో జొమాటో పీబీ ఫిన్టెక్ ఇలాంటి కంపెనీలు కూడా ఉన్నాయి ఇక్కడ క్వశ్చన్ చూడండి యూనికార్న్ సంస్థలని వేటిని పిలుస్తారు వేటిని పిలుస్తారు వన్ బిలియన్ డాలర్ల విలువ కలిగినటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని యూనికార్న్ అని పిలుస్తారు నిన్నటి క్వశ్చన్ వచ్చేసి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డ్ రెండు వేల ఇరవై రెండు ఎవరికి దక్కింది ఎవరికి దక్కింది హర్షాలి మల్హోతరా రెండు వేల పదహైదులో బజరంగి బాయిజాన్లో ఆమె నటించారు ఆమెకి పన్నెండవ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు అనేది లభించింది ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి పరమాణు మొత్తం ద్రవ్యరాశి దేనిలో కేంద్రీకృతమై ఉంటుంది కేంద్రకంలోనా ఎలక్ట్రాన్లోనా లేదా దానికి ఉండే ఆవేశంలోనా దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ వెరీ మచ్